ఈరోజు మేము గ్రామాల పర్యటిస్తున్నప్పుడు ఇప్పుడు మనకు వర్షాకాలం పడగానే మరి వర్షాలు పడుతున్నాయి అంటేనే ప్రతి గూడంలో ప్రతి ఊర్లలో విత్తనాల పండుగ చేసుకోవాల్సిన సందర్భంలో ఫారెస్ట్ అధికారుల దాడులతోటి ప్రజలు బెంబేలెత్తిపోతూ ఉన్నారు। मुख्यमंत्री గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గాని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గాని అసెంబ్లీలో గాని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో గాని మరి అనేక సందర్భాల్లో మీరందరూ భరోసాగా ఉండండి, మీ భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు రారు, ట్రెంచ్లు కొట్టారు, మీ భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం ఇస్తా అని చెప్పి ఒక దిక్కు నోట్ల బెల్లం పెట్టి నోరేమ తీయగబెడుతు చేసినట్టైతుంది, నెత్తి మీదనేమో కొట్టినట్టుగా ఉన్నాడు, నోట్ల బెల్లం పెట్టి నెత్తిని కొట్టినట్టు ఉంది ఇవాల ప్రభుత్వ వ్యవహారము। ఇక్కడ నేను ఆదిలాబాద్ నుంచి ఇవాల ఇల్లందు వరకు చూస్తే ఎక్కడ చూసినా పోడు భూములపైన ఫారెస్ట్ అధికారులు విచ్చలవిడిగా దాడులు చేసి ఫైన్ లేసి ఇవాళ భూములని లాక్కొని పెట్టుబడిదారుల యొక్క ఫ్యాక్టరీలకు కావాల్సినటువంటి జమాయి చెట్లను పెంచేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు। పేదోడు తనకు కావాల్సినటువంటి ఆకలి తీర్చుకోవడం కోసం కావాల్సినటువంటి పంటలు పండిస్తే లేదా ఈ దేశానికి అన్నం పెట్టాల్సినటువంటి పంటలు పండిస్తే ఈ రోజు ఫారెస్ట్ అధికారులను ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ పంటలను ధ్వంసం చేసి పెట్టుబడిదారులకు కావాల్సినటువంటి జమాయి చెట్లను పెట్టి ఇవాళ మరి అడవుల పెంపకనేటువంటి ముద్దు పేరు పెడతా ఉన్నారు। నీళ్లు మావి, నిధులు మావి, అడవులు మావి, ఉత్తర తెలంగాణలోని గోదావరి పెన్న అంటే ప్రాణహిత నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతం, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇల్లందు మన ప్రాంతాల వరకు దాదాపు 20 నియోజకవర్గాలలో ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేకపోయినరు। లక్షల కోట్లు ఖర్చు పెట్టి సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు పట్టకపోతున్నారు తప్ప తలాపునే మనకుంటే కూడా ఒక కాలువ ద్వారా నీళ్లు ఇవ్వట్లేదు। ఒక చెక్ డ్యాములు కట్టాలన్నా కూడా చెక్ డ్యాములో కూడా ఒక రోడ్డు శాంక్షన్ అయితే కూడా రోడ్డు కూడా చేసుకొని ఇవ్వట్లేదు। ఒక చెరువు శాంక్షన్ అయితే కూడా చెరువు కూడా చేయనియట్లేదు। వీటి మీద ఎప్పటికీ మాట్లాడుతున్నా కూడా మీటింగ్ పెడతాం పరిష్కరిస్తాం పరి అరే పెద్ద పెద్ద వందల వేల ఎకరాల అడవులు మునిగిపోయేటువంటి పెద్ద ప్రాజెక్టులకు మాత్రం ఫారెస్ట్ అధికారులు సత్వరమే పర్మిషన్లు వస్తాను, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పర్మిషన్లు ఇస్తా ఉంది। అదే ఇక్కడ మన జనాలకు ఉపయోగపడేది, ఇక్కడే అడవులు ఉన్నాయి, ఇక్కడే వనరులు ఉన్నాయి, ఇక్కడే గనులు ఉన్నాయి, ఇక్కడే మైనింగ్ ఉంది, ఇదంతా ఉండి కూడా మనం ఇంకా పేదరికంలో బతుకుతున్నాం। ఇన్ని రోజులు మనకు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే మన నీళ్లు మన నిధులు మన నియామకాలు, ఏది తెలంగాణ వచ్చిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అడవి ప్రాంతాలు ఉన్నాయి, అడవులలో పెద్ద పెద్ద మైనింగ్ ఉన్నది లేదా ఇతరతర కంపెనీలు వచ్చినాయి, ఇతరతర ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఇసుక ఉంది, నీళ్లు ఉన్నాయి, ఇందులో మా ప్రాంత వాటా ఏది అని నేను అడుగుతున్నా, ఎక్కడ మీరు మాకు డెవలప్ చేసారని మేము అడుగుతున్నాం। మేము ఒక చెట్టు కొట్టుకోవద్దు, మేము ఒక పుట్ట కొట్టుకోవద్దు, మేము ఒక భూమి దున్నుకోవద్దు, ఓకే మేము ఒకటే చెప్పినాం కొత్త అడవి కొట్టము, పాత భూములు వదిలిపెట్టము, కానీ ఈ రోజు మళ్ళీ అడవులలో అలజడి మొదలైంది। కాబట్టి గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి మేము పొడు భూముల సమస్య పరిష్కారం కోసమే టీఆర్ఎస్ లో పోతున్నాం అన్నారు, మరి ఏది సమస్య పరిష్కారం? కాబట్టి దున్నుకునేటువంటి భూముల జోలికి ఫారెస్ట్ అధికారులు రాకుండా వెంటనే ప్రభుత్వం ఆదేశించాలని కోరుతా ఉన్నాం। మీరు ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములను పట్టాలిస్తామని చెప్పారు, మీ భూముల జోలికి రామన్నారు, ఆ మాట కేసీఆర్ గారు కట్టుబడి ఉన్నారా లేదా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం। అదే విధంగా గోదావరి జలాలు కూడా ఈ పరివాహక ప్రాంతాలకు ఉపయోగించాలి, ఎక్కడికక్కడ వాగుల మీద తోగుల మీద చెక్ డ్యాములు నిర్మించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం। అదే విధంగా నియంత్రిత సాగు పేరుతోటి నియంతృత్వ సాగు చేస్తా ఉన్నారు, సాగును ప్రజలకు అంటగడతా ఉన్నారు। ఇవాళ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సాగు భూములకు మీరు నీళ్లు ఇవ్వలేదు, భూములకు నీళ్లు లేవు, మీకులాగా మూడు పంటలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు అడవి ప్రాంతాలలో, ఒక పంట కోసం కూడా ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది, ఆకాశ పంటల వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది। కాబట్టి ప్రభుత్వము మరి వెంటనే ఇక్కడ ఏ పంట అయితే పండుతుందో ఆ పంట వేసుకోమని చెప్పాలి, కానీ మీరు చెప్పిన పంట అంటే ఇక్కడ భూమి మాది బోడు భూములు, గుట్ట భూములు, కొండపోడు, కాబట్టి ఈ మొక్కజొన్న అనేది ఇక్కడ కంపల్సరీ వేస్తారు।